మండలం బైరవపాలెం పెథాయి తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ పునరావాస కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి బాధితులతో మాట్లాడారు. హెలికాప్టర్లో గాడిమొగ చేరుకున్న సీఎం కార్లో తుఫాన్ పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ బాధితులకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం అందుతుందా అని బాలింతల్ని గర్భిణీ స్త్రీల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి 2000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నమస్కారాలు. ఈరోజు తుఫాన్ వచ్చింది, అదే మరి తుఫాన్ వెళ్ళింది కానీ మిమ్మల్ని నేరుగా చూడాలి. ఒకసారి ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడికి వచ్చి మిమ్మల్ని పరామర్శించాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. కరెక్ట్గా 22 సంవత్సరాల కంటే ముందు 1996లో ఆ రోజైతే హరికేన్ తుఫాన్ వచ్చింది, చాలా భయంకరంగా వచ్చింది. మొత్తం ఎక్కడనే క్రాస్ అయ్యింది. ఆ రోజు ఊళ్ళో చూస్తే నేను మొట్టమొదటిసారిగా ఊళ్ళకి ఎవరో రాకముడుపు మా హెలికాప్టర్ కూడా దించమంటే కాదు, ఇక్కడ దిగాలండి, బలవంతంగా రోడ్డుని దిగి ఊళ్ళోకి వచ్చి చూశాను. ఆ రోజు 99 మంది చనిపోయి ఎక్కడ చూసిన శవాలు ఉండే పరిస్థితి వచ్చింది. అప్పట్లోనే మనం చూస్తే దగ్గర దగ్గర 1500 నుంచి 2000 మంది చనిపోయారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఈ సముద్ర తీరం అంతా కూడా కుప్పలు కుప్పలుగా శవాలు ఉండడం, చాలా ప్రాణ నష్టం జరగడం చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను ఇక్కడి నుంచి చెందలేదు, మళ్ళీ ఇక్కడే ఉన్న రాజమండ్రిలో ఉండి సెక్రటరియేట్ రాజమండ్రిలో పెట్టి ఒక వారంలో మళ్ళీ నార్మల్ తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ తుఫాను కారణంగా